నమస్తే వెల్కమ్ టు మారా మీడియా నేను మీ కేవీఆర్ ఆంధ్రప్రదేశ్లో విజయవాడ కేంద్రంగా వరద ఉధృతి వరద ముంపు వరద బాధితులు ఇప్పుడు ఏ రేంజ్ లో ఇబ్బందులు పడుతున్నా ఉన్నారో చూస్తూనే ఉన్నది మొత్తం యావత్ దేశం స్వయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారే కొన్ని గంటల పాటు ప్రొక్రెయిన్లు ఎక్కి వాటర్ బోర్ట్స్ ఎక్కి మొత్తం నిరంతరం పర్యవేక్షిస్తుంటే అధికార యంత్రాంగం పూర్తిగా విఫలం చెందిందన్న సంగతి ఇప్పటికే జనాల దృష్టిలోకి వచ్చింది ఈ నేపథ్యంలో ఇది మ్యాన్మేడ్ ఎరర్ అని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా విమర్శించిన తరుణంలో మొత్తం ఈ డిజాస్టర్స్కు కారణం ఎవరు ఒక్కసారి ఈ విజువల్స్ కనుక చూస్తే సో హెలికాప్టర్ లో వాటర్ ప్యాకెట్స్ వాటర్ బాటిల్స్ ఇట్లాంటి ఫుడ్ ప్యాకెట్స్ ఇవన్నీ పంచుతా ఉంటే ఇట్లా కుక్కల్లాగా ఎగబడుతున్న పరిస్థితి అనమాట ఏ స్థితికి తీసుకొచ్చి రాష్ట్రాన్ని అనేదానికి ఇది ఎగ్జాంపుల్ చూపించదలుచుకున్నాను అనమాట ఎందుకంటే విజయవాడ అనేది యావత్ ఆంధ్రప్రదేశ్లో ఒక ఏమంటారు ఫైనాన్స్ క్యాపిటల్ కొండ కింద కొండవారు కొండ కింద ఇంకా అదేదో బొమ్మవారు అని చెప్పి వీళ్ళు చెప్తా చెప్తా ఉంటారు కదా అట్లాంటి నగరానికి ఎన్నడూ లేని విపత్తు వచ్చి ఇట్లా జనం ఇంత దీనస్థితిలో చేస్తూ ఉంటే కడుపు తరుక్కుపోతుంది చాలామందికి దీనికి కారణం ఎవరు అన్నది మనం ఇప్పుడు మాట్లాడుకుందాం నిజానికి ఈ మ్యాన్ మేడ్ డిజాస్టర్కు కారణం ఎవరు ప్రకృతి విపత్తే ఇందులో ఏమాత్రం డౌట్ లేదు కానీ ఎక్కడైనా సరే మళ్ళా మళ్ళీ చెప్తున్నా ప్ర ప్రకృతి విపత్తులు కానీ ప్రళయాలు కానీ ఈ తుఫాన్లను కానీ వీటన్నిటిని ఎవరు కూడా హ్యాండిల్ చేయలేరు అది వేరే డిఫరెంట్ థింగ్ కానీ ఈ ఆస్తి నష్టాన్ని ప్రాణ నష్టాన్ని ఎంతో కొంత తగ్గించగల వ్యవస్థలు ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ఉన్నాయి ముఖ్యంగా మన చంద్రబాబు గారు నడయాడిన ఈ ఆంధ్రప్రదేశ్లో గతంలోనే ఆయన పద్నాలుగు ఏళ్ళు ఓడబీకిన ఉంది కదా పాలన కాలంలో ఆయన ఓ హుదు తుఫాను తితి తిత్లి తుఫాను ఇట్లా చాలా వాటిని హ్యాండిల్ చేసి సముద్రానికి మేకులు కొట్టి అదేదో డైలాగ్ ఉంటుంది ఇట్లా కొడితే ట్రైన్ ఎనికిపోయినట్టు అట్ట వరదలను తుఫానును కంట్రోల్ చేసిన వ్యక్తి ఈరోజు ఎందుకింత దీనస్థితిలో ఉంటున్నాడు ఇక మూడో రోజు విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు బాబు గారు ప్రొక్లైన్లో వచ్చి ఇట్ట షో చేస్తా ఉన్నారనమాట సో దీనికి అంతటికీ నేషనల్ పత్రికలు ఇక తెలుగు దిక్కుమాల పత్రికలు తెలుగు పేపర్లు తెలుగు ఛానళ్లను వదిలేసేయండి ఈ దీనికి కారణం ఎవరు స్వయంగా ముఖ్యమంత్రి రంగంలోకి దిగితే తప్ప వరద సహాయక చర్యలు చేపట్టే సోయి ఈ అధికార యంత్రాంగానికి లేదా దీని గురించి ఇప్పుడు మీకు మాట్లాడుకుందాం ఒక పోస్ట్ చూపిస్తాం ఏ టీమ్ ఆఫ్ బ్యాడ్ ది రీసెంట్ ఫ్లడ్స్ ఇన్ విజయవాడ లెఫ్ట్ ది సిటీ ఇన్ టర్మైల్ విత్ రెసిడెంట్స్ బేరింగ్ ది బంట్ ఆఫ్ ది డిజాస్టర్ వితౌట్ ఎనీ ప్రయర్ వార్నింగ్ ఆర్ అడిక్వేట్ రిలీఫ్ మెజర్స్ వైల్ ఇట్ ఈస్ అన్డినయబుల్ దట్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు అండ్ హిస్ క్యాబినెట్ ఆర్ ప్రైమర్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ది ఫెయిల్యూర్ దెర్ ఈస్ అనదర్ సైడ్ టు ది స్టోరీ దట్ రిమైన్స్ లార్జ్లీ అన్టోల్డ్ సో ఎవరు చెప్పని కథనం వీళ్ళు రాసుకొచ్చారు అనమాట ఇది ఖచ్చితంగా చంద్రబాబు ఆయన కేబినెట్కి సంబంధించిన అటర్ ఫెయిల్యూర్ అందులో ఏ డౌట్ లేదు కానీ తెర మీదికి తెర ముందుకు రాని కొన్ని విషయాలను వీళ్ళు రాసుకొచ్చినారు అదేంటంటే ది స్పాట్లైట్ హ్యావ్ హ్యాస్ నౌ టర్న్ టువార్డ్స్ ది కాంపిటెన్స్ అండ్ డెసిజన్ మేకింగ్ కేపబిలిటీస్ ఆఫ్ ది టీమ్ నాయుడు అసెంబ్ల్డ్ క్రిటిసిజం ఈస్ గ్రోయింగ్ నాట్ ఓన్లీ అమాంగ్ ది ఎఫెక్టెడ్ సిటిజన్స్ బట్ ఆల్సో విత్ ఇన్ ద ర్యాంక్స్ ఆఫ్ ది బ్యూరోక్రసీ ఇట్ సెల్ఫ్ వేర్ దేర్ ఈస్ ఇంక్రీజింగ్ అనీజ్ అబౌట్ ది లీడర్షిప్స్ ఎబిలిటీ టు హ్యాండిల్ సచ్ క్రైసిస్ ఎఫెక్టివ్లీ సో ఇక్కడ వీళ్ళు చెప్తున్నది ఏంటంటే చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏదైతే అధికార యంత్రాంగాన్ని పెట్టుకున్నాడో అది ఏమాత్రం పనిచేయలేదు అక్కడకి రాలేదు విజయవాడ ప్రజల్ని ఆదుకోవడానికి ఇప్పుడు చూపిస్తున్నాయి కదా ప్రజలు అంటే అంత దీనంగా ప్యాకెట్లు అందుకోవడానికి అంత ఇబ్బంది పడాల్సిన దుస్థితికి కారణం ఎవరు అంటే చంద్రబాబు పెట్టుకున్న టీం ఇక్కడ పేర్లు కూడా మెన్షన్ చేసి చదువుతా చూడండి ది కరెంట్ టీమ్ ఇన్ ది చీఫ్ మినిస్టర్స్ ఆఫీస్ ఇంక్లూడెడ్ ముద్దన రవిచంద్ర ఐఏఎస్ పీయూష్ కుమార్ ఐఏఎస్ వి రాజమౌళి ఐఏఎస్ పి పిఎస్ ప్రద్యుమ్న ఐఏఎస్ కార్తికేయ మిశ్రా ఐఏఎస్ అండ్ రెవెన్యూ సెక్రటరీ సిసోడియా డిస్పైడ్ హోల్డింగ్ కీ అడ్మినిస్ట్రేషన్ administrative positions this team lacks of uh, lacks the depth of experience required to manage large scale crisis effectively their limited experiences in handling significant challenges has raised serious concerns about their ability to negative complex situations during critical times in contrast senior ias officials with extensive experience in the general administration uh, administration department gad have been sidelined by chandra babu their postings Withheld on the grounds that they are perceived to be supportive of Jagan Mohan Reddy. These de, uh, decisions have spark, uh, sparked concerns over the un underutilization of seasoned bureaucrats, which could severely impact the administrative, uh, administration's efficiency during crisis. ఇక్కడ దీని అర్థమైందంటే చంద్రబాబు ఇప్పుడు ప్రస్తుతం పెట్టుకున్న ఈ టీం ఎవరైతే ఉన్నారో ఐఏఎస్ ప్రద్యుమ్న ఐఏఎస్ రాజమౌళి పీయూష్ కుమార్ కార్తికేయ మిశ్రా వీళ్ళందరికీ కూడా ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ మొత్తానికంటే ఈ వరదను ఈ క్రైసిస్ను హ్యాండిల్ చేయడంలో వీళ్లకు నామమాత్ర పరిజ్ఞానం దీనికి కారణం ఏంటంటే వీళ్లకు మంచి మంచి పోస్టింగ్లు ఇచ్చేదానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాయంలో కీలకంగా వ్యవహరించిన ఈ పర్యావరణ శాఖ పంచాయతీరాజ్ శాఖ ఇట్లాంటి శాఖలను హ్యాండిల్ చేసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని అందరినీ పక్కన పెట్టి వీళ్ళని నెత్తిన పెట్టుకోవడం వల్ల జరిగిన మ్యాన్మేడ్ డిజాస్టర్ ఇది అని చెప్పడం వీళ్ళ స్టోరీ ఉద్దేశం అనమాట కాదంట్రా వాస్తవానికి ఈ ఇరిగేషన్ శాఖను కానీ ఈ పంచాయతీరాజ్ శాఖను కానీ పర్యావరణ శాఖను కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి ఎంత జాగ్రత్తగా ఎంత ఎఫెక్టివ్గా వాడిందో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందరికీ తెలిసిందే మొన్న ఇదే జగన్మోహన్ రెడ్డి ఇది ఖచ్చితంగా మ్యాన్మేడ్ ఎర్రర్ అని చెప్పి చెప్తే దాని మీద సోషల్ మీడియా యూట్యూబ్ హ్యాండిల్స్ కావచ్చు పేపర్లు కావచ్చు అంతా ఇష్టం వచ్చినట్టు తమ్ముని నిలిచి పెట్టుకొని జగన్ చేసిన జగన్కు కు పరిజ్ఞానమే లేదు జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు ఇట్లాంటి మాటలు మాట్లాడతారని చెప్పి ఆయన మీద బట్ట మీదేసే ప్రయత్నం చేస్తున్నారు వాస్తవానికి ఇక్కడ ఏం జరిగింది ఆ బుడమనేరు కాల్వ ఏదైతే అంటే దాన్ని యాక్చువల్గా పోలవరా కాల్వకు అనుసంధానం చేసి వైఎస్ రాజశేఖర రెడ్డి ఎప్పుడు పుణ్యం కట్టుకున్నాడు అట్లాంటి దాన్ని ఇప్పుడు కరకట్ట కొంప మునుగుతుందని అమరావతి నీట మునుగుతుందని చెప్పి దాన్ని అట్లా లాక్లు ఉంచిండ్రు దానివల్ల ఆ బుడమేర్ కాలువ పొంగి ఎదురు తనడం వల్ల బ్యాక్ వాటర్ వల్ల విజయవాడ మునిగిందన్నది అందరికీ వచ్చిన కంక్లూజన్ కదా మరి అదే బుడమేరు గేట్లు ఎత్తి ఆ లాకులు తూములు ఓపెన్ చేసి ఉంటే ఎక్కడ పోవాల్సిన నీళ్ళు అక్కడ పోతుండే కదా విజయవాడ కొంతవరకు సేఫ్ సేఫ్గా ఉంటుండే కదా ఈ ఈ నిజాన్ని కానీ ఎవ్వడు అంగీకరించాడు చూపిస్తా అవి కూడా మన పచ్చపత్రికలు ఏం రాస్తున్నాయో చూపిస్తా మోర్ ఓవర్

తన కొంప కరకట్ట కొంప అంటే నీట మునుగుతుందని తెలిసి ఆయన ఇక్కడ షో ఆఫ్ చేస్తున్నారనమాట ఎక్కడ కలెక్టరేట్ బిల్డింగ్లో కూర్చొని పోని ఒక లో కూర్చొని మానిటర్ చేయొచ్చు లేదంటే లో కూర్చొని మానిటర్ చేయొచ్చు కానీ సెక్రటరియట్ కూడా నీట మునిగింది కదా అక్కడ పోలేడు ఇక ఇట్లా లాడ్జ్లలో ఉండి కూడా మానిటర్ చేయడు లేకపోతే జనం చెప్పులతో కొడతారు కదా అందుకే కలెక్టరేట్ కేంద్రంగా ఉంటూ నిత్యం జనంలో ఉంటూ షో ఆఫ్ అంటే ఈ విషయాలు ఏవి తెర మీదికి రాకుండా ఆయన ఆడిన మెలో డ్రామా అనమాట ఇదంతా సో ఇక్కడ చూడండి డిస్పైట్ ది చీఫ్ మినిస్టర్స్ రెసిడెన్స్ బీయింగ్ ఓన్లీ ఎ ఫ్యూ కిలోమీటర్స్ అవే ఫ్రమ్ విజయవాడ హీ డి నాట్ రిటర్న్ హోమ్ ఇన్స్టిట్ చూస్ టు స్టే ఎల్స్వేర్ వితౌట్ అక్నాలజింగ్ దట్ హిస్ ఓన్ హౌస్ వాజ్ సబ్మెర్జ్డ్ సబ్మెర్జ్డ్ అంటే నీట మునిగుతుంది అని భావించి ఫ్లడ్ వాటర్స్ లో ఆయన ఎత్తుకున్న డ్రామా అనమాట ఇదంతా నెక్స్ట్ ఇన్ ఏ మూవ్ దట్ హ్యాస్

మంచి మంచి ఆఫీసర్లందరినీ గతంలో జగన్మోహన్ రెడ్డి సర్కారులో ఎఫెక్టివ్గా పనిచేసారని ఈయన ఏం చేసిండు వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డికి తొత్తి చేస్తున్నారు అని చెప్పి ఒక ముద్ర వేసి వాళ్ళని అందరినీ పక్కన పెట్టి ఏం చేసిండు వాళ్ళ మోరాలిటీ దెబ్బతీసేలాగా ప్రతిరోజు అయితేనేమో డీజీపీ కార్యాలయానికి పొద్దుగాల తొమ్మిది గంటలకల్లా రిపోర్టింగ్ చేయాలి సాయంత్రం ఆరు గంటలకల్లా ఆరు గంటల వరకు ఛాయలు బిస్కెట్లు తిని టైంపాస్ చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలి ఇంకా అంతకు మించిన బాధ్యతలు ఏం లేవు ఐఏఎస్లు అయితేనేమో చీఫ్ సెక్రటరీ ఆఫీస్కి వెళ్ళి కూర్చోవాలి ఆరు గంటల తర్వాత ఇంటికి వెళ్ళిపోవాలి దాంతోనే ఏమైంది ఈ మొరాలిటీ దెబ్బతినడంతోనే ఎవ్వరు కూడా ఈ ప్రభుత్వంలో జోక్యం చేసుకోవాలి పక్కన పెట్టిన వాళ్ళు ఉన్న ఉన్నవాళ్ళు కూడా ఇదేం తొకరో ప్రభుత్వం రాబాయ్ అని చెప్పి వాళ్ళు కూడా చేయకుండా వీకెండ్ మూడు అట్లా రిలాక్సేషన్లో ఉన్నారనమాట దాని తాలూకా డిజాస్టరే ఈరోజు విజయవాడను ముంచడానికి కారణమైంది గతంలో మీరు చూసారు కదా ఇంచుమించు ముప్పై మందికి పైగా ఉన్నతాధికారులను పక్కన పెట్టి దేశ చరిత్రలో ఇంతటి దగుల్బాజితనం ఇంత దిక్కుమాలతనం ఏ ముఖ్యమంత్రి అన్నట్టు చేయడు ఒకటి ఈ జిఏడి అంటే జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కన్నా మార్చొచ్చు లేదంటే కేంద్ర సంస్థల కన్నా హ్యాండ్ ఓవర్ చేయచ్చు సదరు ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ మాకు వద్దు ఈయనని మీరు తీసుకెళ్ళిపోండి అని చెప్పి ఒక లెటర్ రాస్తే సింపుల్గా అయిపోయే ఇష్యూ ఆ ఖాళీలను పూరించడానికి మళ్ళీ కొత్త అంటే ఈయనకు నచ్చిన చంద్రబాబుకు నచ్చిన వ్యక్తులను తీసుకొచ్చి పెట్టుకునే వెసులుబాటు ఉంది ఇట్లా చేయలేదు అట్లా చేయలేదు దీనివల్ల నష్టపోతుంది ఎవరు అల్టిమేట్గా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ సందర్భంగా ఒక సామెత చెప్పాలి ఏంటంటే మా తాత చెప్తుండే అనమాట మొర మొగలుపు ఇస్తే ఎన్నో పెట్టుకున్నాడు అని ఇట్లాంటి అధికారం ఇస్తే ఇట్టే ఉంటుంది అనమాట సో దీనికి అంటే ఇదంతా నాకు కల్పిత కథ ప్రూఫ్స్ అండ్ ఎవిడెన్సెస్ ఈవన్ వెషన్ డిమాండ్స్ అర్జెంట్ అటెన్షన్ అండ్ డెసిసివ్ యాక్షన్ సో ఐఏఎస్ అందరూ కూడా వీకెండ్ మోడ్ లో ఉంటే ఇంకా గవర్నమెంట్ వ్యవస్థలు అన్ని ఇంకేం చేస్తాయి పడకేయడం అని ఇంకేం పని ఉండదు కదా అందుకే ఈయన అంటే తన అజ్ఞానాన్ని లేనితనాన్ని అడ్మినిస్ట్రేషన్ మీద పూర్తి అవగాహన ఉంది కదా ఈయనకు ఇంకా మొత్తం చంద్రబాబు చూసుకుంటాడు తీ అని చెప్పి వాళ్ళు కూడా కాడ వదిలేసిండ్రు చేతులు ఎత్తేసారు అనమాట దీనికి ఈయన ఏం చేస్తుండే ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో తిరుగుతూ గత డెబ్బై రెండు గంటలుగా తొంభై ఆరు గంటలుగా నేనే గ్రౌండ్ లెవెల్లో తిరుగుతున్నా అర్ధరాత్రి రెండు గంటలకు కూడా ప్రెస్ మీట్లు పెట్టినా మీరు కావాలంటే ఆ ఎవిడెన్సెస్ చూసుకోండి అని చెప్పేదానికి అధికారుల మీద ఎవరు ఈ ఉన్నతాధికారులు ఎవరైతే ఉంటారో కార్యనిర్వాహక శాఖలో వాళ్ళ మీదకి తప్పు దోసేసి ఈయన చేతులు దులిపేసుకుంటారు అల్టిమేట్గా లాస్ అవుతున్నది ఎవరు ఇబ్బంది పడుతున్నది ఎవరు అంటే విజయవాడ ప్రజలు ఒకసారి ఈయన ఏం మాట్లాడుతారో చూడండి మీరే ఇప్పటికీ పది జిల్లాల నుంచి దగ్గర దగ్గర తొమ్మిది పది జిల్లాల నుంచి ఫుడ్ కూడా తయారు చేసి వీలైతే ఎయిర్ లిఫ్ట్ కానీ దగ్గర నుండి ట్రాన్స్పోర్టేషన్ తెప్పిస్తున్నాం మార్నింగ్ బ్రేక్ బ్రేక్ఫాస్ట్ కానీ మధ్యాహ్నం డిన్నర్ కానీ మూడు సార్లు సార్ చాలా క్లియర్ గా పెట్టుకున్నాం ఒకే ఆదేశించాను లాస్ట్ మైల్ లో ఉంటే లాస్ట్ బస్ ఇది చేరాలి ఏ విధంగా చేరుస్తారో నాకు అనవసరం ఆర్గ్యుమెంట్స్ లేవు నో పర్సన్ ఆఫ్ టాలరెన్స్ ఆల్సో ఇట్ ఇస్ ఎమర్జెన్సీ ఒక ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ప్రతి ఒక్క అధికారి కూడా సర్వ శక్తిలో కొట్టి అవసరమైతే మీరు చెప్పిన దాంట్లో ఏమైనా ఉంటే మీరు కూడా కొంత మిషన్ మెషిన్ పెంచుకోండి మీకు డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఎగ్జిటింగ్ ఉండే డిపార్ట్మెంట్స్ ఉన్నాయి పూర్తిగా సహకరిస్తారు నాకు కావాల్సిన లాస్ట్ నైన్ లో డెలివరీ జరిగి తీరాలి రెండు రోజుల నుంచి ఇబ్బందిగా ఉండే ప్రజలు ఇంకా కూడా ఇబ్బంది పడడానికి వీలు లేదు అది చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చా ఇంకా ఆదేశాలను అమలు చేయకపోతే చాలా కఠినంగా కూడా వివరిస్తాం ఆ విషయం కూడా చెప్తున్నా నేను అందుకే చాలా క్లియర్ గా ఐరాకి ఇచ్చాం టెక్నాలజీ కూడా మైన్యూట్ డీటెయిల్స్ అకౌంట్ చేసి ఆ విషయం కూడా మీకు చెప్పాలి ఎందుకంటే సింగ్ నగర్ కి అన్ని వెహికల్స్ కదా చాలా క్లియర్ గా ఆదేశాలు ఇచ్చినాం ఎప్పుడు మూడు రోజుల తర్వాత కృష్ణమ్మ వరద ఉధృతి తగ్గి వరుణుడు శాంతి తర్వాత మొత్తం జరగాల్సిన డ్యామేజ్ మొత్తం జరిగినాక అప్పుడు ఆదేశాలు ఇచ్చిండ ఈ వరదను ఉధృతిని ట్యాకిల్ చేయడానికి ముందుగా మేల్కొంటే ఏదైనా విపత్తును కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది ఇప్పుడు విజయవాడ జనం మొత్తాన్ని మీరు ఎవరైనా ముందస్తు సమాచారం ఇచ్చింటే మా నాన్న మేము బయటికి వెళ్ళిపోతుంటాం కదా నీటిలో ముంచి ఇప్పుడు బోట్లలో తీసుకెళ్ళాలంటే వందలు వేల రూపాయలను వసూలు చేసే దిక్కుమాల స్థితికి మమ్మల్ని దిగజార్చింది కదా అని చెప్పి కుక్క తిట్లు తిడుతున్నారు ఈ యంత్రాంగాన్ని చంద్రబాబు నాయుడుని ఒక్కటే ఒక్కటే ఆన్సర్ ముందుగా అంటే ఇరవై ఎనిమిదవ తారీఖున ఐఎండి అంటే భారత వాతావరణ శాఖ క్లియర్గా ఆదేశాలు ఇచ్చింది ఏమని ను వరద ముప్పు ముంచేబోతుంది తగిన జాగ్రత్తలు తీసుకోండి అని ఆ ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి రెండవ తారీఖు నుంచిగా స్టార్ట్ అయింది ఫ్లడ్స్ మొత్తం ఈ అమరావతి దగ్గర నుంచి మొదలు పెడితే పైన ఎట్లాగూ శ్రీశైలం నాగార్జున సాగర్ నుంచి ఫ్లడ్ ఫ్లో వస్తుంది దానికి తగ్గట్టు ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఎత్తి కింద పులి చింతల హంసలది వరకు మొత్తం లైన్ అంతా క్లియర్ చేసి ఉంటే ఆ బ్రాంచెస్ అన్ని క్లియర్ చేసి ఉంటే నీళ్ళు ఎటు పోయే అటు పోతుండే కదా ఈ బుడమ కూడా ఎందుకు లాకులు కొట్టి అట్లా ఉంచిరంటే కిందికి వెళ్తే ఈ కరగడ కొంప మునుగుతుంది అట్లనే అమరావతి కూడా నీట మునిగి ఇక రేపు పొద్దున వచ్చే పెట్టుబడులు రాకుండా ఉంటే ఇప్పుడు ఉన్నారా ఇప్పుడున్న వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భూములు అమ్ముకునే అవకాశం ఉండదు ఇది ఎప్పుడు నీటమునిగా రాజధాని అనే ఒక కంక్లూజన్కి వస్తారు అందరూ అని చెప్పి ఆ దానికోసం అంటే కొన్ని వందల మంది పారిశ్రామికవేత్తలను బిజినెస్ మ్యాన్లను తన వర్గానికి సంబంధించిన వ్యాపారవేత్తలను కాపాడే ప్రయత్నం తనను తాను కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా విజయవాడ ప్ర ప్రజలను ముంచి ఈ కృష్ణా నదిలో ఇది జరిగిన వాస్తవం ఇంకా ఇప్పటికి కూడా మనకు సోయ్ రాకపోతే ఇంకా చేయగలిగింది ఏం లేదు ఇంతకు ముందు మీకు చూపించిన కదా ఏ టీమ్ ఆఫ్ బ్యాడ్ చాయిసెస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు ఆయన ఎంపిక చేసుకున్న టీం ఈ రోజు మొత్తం మంత్రులందరూ తీసుకోండి ప్రమాణ స్వీకారం రోజు వీడియో చూడండి ఒక్కడికన్నా ఎఫిషియన్స్ ఉందా అందరూ నారా లోకేష్ బాబు సిఫార్సు చేసిన మంత్రులే ఎనభై శాతం వరకు కూడా అంత యువకులే పాలన మీద పట్టు లేదు పాలన మీద అవగాహన లేదు సరే పదవుల పంపకం అన్నది వాళ్ళ ఛాయిస్ అనుకుందాం అట్లీస్ట్ బ్యూరోక్రాట్స్ని కూడా తనకున్న అనుభవం నలభై ఏళ్ళ అనుభవం అని చెప్తూ ఉంటాడు కదా ఇంతకుముందు హైదరాబాద్లో కానీ తర్వాత విశాఖ వరదలను కానీ విశాఖ తుఫాన్లను కానీ చాలా వరకు మంచిగా హ్యాండిల్ చేసి గతంలో ఒప్పుకుందాం అందులో డౌట్ ఏం లేదు కానీ ఈరోజు ఈ అటర్ కు కారణం ఈయన చర్యలే కదా ఇక్కడ క్లియర్ కనిపిస్తుంది అంటే పనికిరాని ఆఫీసర్లకు వివిధ శాఖలు అప్పగించి ఎఫిషియంట్ ఆఫీసర్లందరినీ పక్కన కూర్చోబెట్టిన దిక్కుమాలతనం కారణంగానే ఈరోజు విజయవాడ విజయవాడ మునిగింది జనం ఇంత తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు సో ఇది జరిగిన డిజాస్టర్ ఇది ప్రకృతికి సంబంధం లేని వ్యవహారం మల్లమల మళ్ళీ చెప్తున్నారు ప్రకృతి ప్రకోపిస్తుంది ఎందుకంటే ఇది ఈవీఎం సర్కారు దానికి తగ్గట్టు ఈరోజు అదేదో పాట కూడా ఉంటుంది కదా ఈ చోటి పాపం ఈ చోటే ఈనాటి పాపం ఈనాడే అన్నట్టు అడ్డదారులో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇట్లానే ఉంటుంది దానికి తగ్గట్టు చూపించిన వ్యవహారం ఇది ఎట్లీస్ట్ దీన్ని హ్యాండిల్ చేయగలిగిన ఉన్నతాధికారులనన్నా పెట్టుకుంటే నెక్స్ట్ ఐదవ తారీఖు నుంచి మళ్ళా వాయుగుండ ఉందంట అంటే రేపు ఎల్లుండి మరొక వారం రోజుల పాటు ఇప్పటికైనా కళ్ళు తెరుస్తాడా లేదా చంద్రబాబు నాయుడు కనీసం ఆయన జీవితం మొత్తం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ రాజకీయాల్లో పీలుస్తాడు రాజకీయాల్లో తింటాడు రాజకీయాల్లో తాగుతాడు ఆయన అందులో ఏ డౌట్ లేదు ఇప్పటి నుంచి ఆయన కనీసం రాష్ట్ర ప్రజల కోణంలో నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చిన పాపానికైనా ప్రజలను కాపాడే కోణంలో ఇప్పటికైనా మంచి చర్యలు తీసుకుంటారని ఆశిద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై మీడియా నేను మీ కేవీఆర్ థ్యాంక్ యూ